దైవ సేవకులకి అలాగే కూడి వచ్చినటువంటి విశ్వాసాలైన అందరికీ కూడా నారదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను నాకు ఇచ్చిన సమయం ఐదు నిమిషాలు కాబట్టి నా దగ్గర టైం లేదు చెప్తే చేసేస్తాను కీర్తన గ్రంథం నుంచి మాట్లాడమని చెప్పారు సేవకులు కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం మొదటి వచనం నుంచి మూడు వచనాల వరకు దుష్టుల ఆలోచన చొప్పున నడువక అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే దుష్ట ఆలోచన చొప్పున నడవకూడదు అని పాపుల మార్గం నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండకంటే ఈ మూడు కూడా అవి చేయకూడదు చేయకూడదు అని మనకి వాక్యం సెలవిస్తుంది అయితే దుష్ట ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే దుష్టులు ఆలోచించప్పు నడవకూడదు నడిస్తే ఏమవుతుంది ఒకటి కురింతీలు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఉందండి అలాగే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును చాలు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుని అంటే ఒక దుష్టిని యొక్క సహవాసం మంచివాళ్ళు చేశారనుకోండి ఈ మంచివాడు కూడా ఎలా మారుతారు అది దుష్టులుగా మారతారన్నమాట అని వాక్యం సెలవిస్తుంది దుష్ట సాంగత్యం అంటే మంచి నడవడిని చెరుపుని గనక దుష్ట ఆలోచనలు చేసేవారు సహవాసం కానీ సహవాసం అంటే స్నేహం జత జతగా ఉంటారు బాగా డీప్గా స్నేహం చేస్తారు వాళ్ళు చెడ్డవాళ్ళని తెలిసి కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు జీవితంలో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును ఇదొక మాట తర్వాత ఇదే కీర్తన గ్రంథము ఒకటి ఆరులో చూడండి దుష్టుల మార్గం అంటే నాశనానికి నడుపుద్దు అది నాశనం చేసేస్తుంది మనలో ఉన్న మంచిని కూడా పాడు చేసేస్తుంది మనకున్న మంచి మంచి పేరు కూడా కొట్టు వేయబడుతుంది అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట దుష్టుల గురించి ఇంకొకటి కీర్తనలో తొమ్మిది పదిహేడు చూసారా దుష్టులు దేవుని మర్చే వారందరూ కూడా పాతాళానికి దిగిపోతారంట అంటే ఇప్పుడు దుష్ట సహవాసం చేస్తే మనం ఎక్కడికి దిగిపోతాము పాతాళంలోనికంటే నరకంలోనికి దిగిపోతాము అక్కడ ఏడుపు పండ్ల కొరుకులు ఉంటాయి అన్నమాట అందుకనే అలాగన దుష్ట సహవాసం చేయకుండా మనలో ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట మార్గం నిలు పాపులు కూడా అంతే పాపుల మార్గంలో మనం నిలబడ్డామనుకోండి మంచివారు అయినటువంటి వారు పాపుల మార్గంలో నిలబడితే ఆ పాప శ్రేష్టలు ఆ పాప బుద్ధులు వారు మనకి పరిచయం చేస్తూ వాళ్ళ సహవాసంలో మనం దిగజారిపోయేవారిలాగా ఉంటాం అలాగ కూడా ఉండవద్దు ఉండకూడదు అని వాక్యం మనకు సెలవిస్తుంది మరి ఎలా ఉంటే అపహాసం చేసేవారు చూడండి అపహాసులు పక్కన కూర్చోకూడదని వాక్యం వస్తుంది మనం అపహాసం చేశారు మంచి వారిని కూడా వాళ్ళు అపహాసం చేస్తారు నీతివంతులు అభహసిస్తారనమాట వీడే మంచి వాడంట లేకపోతే ఏమే మంచిదంట అని హేళన చేస్తూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు ఈ మూడు సహవాసాలకి మనం వెళ్ళకూడదని వాక్యం వస్తుంది అయితే ఎలా ఉండాలి మనం ఎహోవా ధర్మశాస్త్రం అంద ఆనందించు ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చినటువంటి నిబంధనలు మనకు దేవుడిచ్చినటువంటి కట్టడలు దేవుడు మనను అనుసరించమన్నటువంటి చెప్పినటువంటి మాటలు వాటి అందే మనం ఆనందించాలంట వాటి అందే సంతోషించాలంట మనం యహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులు దివారాత్రం అంటే కొంతమంది అనుకుంటారు కదా రాత్రులు పగలు మేము బైబిల్ ముందు పెట్టుకొని కూర్చుంటే మాకు ఎలా వస్తుంది వద్దనుకుంటారు మేము కష్టపడి పని చేయాలి కదా అని అనుకుంటారు దివారాత్రం దాన్ని ధ్యానించేవారంటే ఇప్పుడు మీరు ఒక పని చేయదలుచుకున్నారు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నారు అది మనసులో ప్లాన్ వేసుకుంటారు మనసులో దానికి ఎంత ఎంత ఖరీదు అది దానికి ఎంత డబ్బు అవసరమో కూడా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటారు నిద్రపోరు అనమాట నిద్రలో కూడా అదే పని పనికి వెళ్ళిన దగ్గర కూడా అదే ఆలోచిస్తారు అవసరమైతే తన స్నేహితులు చెప్తారు నేను ఇలా కొనాలనుకుంటున్నా లేకపోతే నేను ఇలాగా చేయాలనుకుంటున్నా పని నా మనసులోనే ఉంది నేను చేస్తా ఖచ్చితంగా తన మనసులో ఏ విధంగా ప్లాన్ వేసుకుంటారో దాన్నే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు వాక్యం కూడా అంతే ఒక వాక్యాన్ని మనం పట్టుకున్నామంటే ఆ వాక్యం తన మన మనసులో ఉండలేకనే దాని గురించి ఆలోచించాలి దాని గురించి ధ్యానించడం అంటారు అదే అది మన మనసులోంచి తొలగిపోదుక దుష్టులు ఏ విధంగా దుష్ట కార్యాలు తన మనసులోంచి తొలగిపోవో ఈ యొక్క వాక్యం కూడా మన మనసులో అది తొలిగిపో దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు దాని ప్రకారం జీవించుకుంటూ ఆ పని చేసుకుంటూ ఉంటారనమాట ఆ వాక్యం ధ్యానించడం ఎక్కడిక ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు దాని గురించి చెప్పటం అది మనం అలవాటు చేసుకోవాలి దాన్నే దివరాత్రులు జ్ఞానించడం అంటారు వారు ఎలా ఉంటారు అతడు నీటి కాలువల యువరా నాటబడినదై ఆకువాడక తన కాలమందే ఫలం ఇచ్చే చెట్టు చెట్టు ఎప్పుడు నీరు ఉందనుకోండి పచ్చగా ఉందనుకోండి ఆ చెట్టు ఆకు వాడదు ఎప్పుడు ఫలమించే చెట్టులాగా ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఇర్మియా గ్రంథము పదిహేడు ఏడు నుండి చూసారా వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వాళ్ళు ఎవరు వాడంటే ఎవరు దివారాత్రులు ధర్మశాస్త్రం అనే వాక్యాన్ని ధ్యానించేవారు దివారాత్రులు ధ్యానించేవారు అనమాట ఆకు వాడక జలములు అద్ద చెట్టు వలె ఉంటారు చదువు కాపు మానద్దు దానికి భయపడదు ఎందుకంటే నీరు సమృద్ధిగా ఆ యొక్క కాలువల యువరాన్ని నాటబడిన ఇప్పుడు చెరువు చూడండి ఆ చెరువు గట్టిన చెట్లు అన్నీ ఉన్నాయి ఎండిపోవే అసలు ఆకు రాలేదు ఎప్పుడు పచ్చగా ఉండి అనేక మందికి నేడిస్తూ ఉంటుంది అనేక మందికి ఫలాలు ఇస్తూ ఉంటుంది ఈ దివారాత్రులు వాక్యం ధ్యానించే అటువంటి దేవుని బిడ్డలమైన మనం కూడా అలాగే ఉండాలని చెప్తుంది వాక్యం అది భయపడదు సంవత్సరం ఈ సంవత్సరం వర్షం రాకపోయినా భయపడదు దానికి నీరు వేరుల్లో నుంచి ఆ లోపల చెరువులో ఉన్నటువంటి నీరు సమృద్ధికి అందుతుంది కాబట్టి పచ్చగా ఉంటుంది ఎప్పుడు పలుస్తుంది కాపు మానదు అది చింతే పడదు నాకు నీరు లేదని చింతపడదు కాపు మానదు ప్రతి సంవత్సరం కాస్తనే ఉంటుంది ఈ పైన చెప్పిన విధంగా ఈ మూడు సందర్భాలను బట్టి దుష్టులు పాపులు అసహ్యులు అవి అవి చేయకుండా దివారాత్రిలో ఎప్పుడైతే మనం వాక్యాన్ని జానించుకుంటూ ఉంటామో ఈ విధంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎప్పుడు కూడా నీటి కాలువల ఎవరిన నాటబడిన వారై ఆకు వాడక తన కాలమంది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటా తన కాలం అంటే చితపరమకాయలు కాసే కాలం జామకాయలు కాసే కాలం మామిడి పండ్లు కాసే ఒక కాలం అనేది ఉంటుంది మనం కూడా వాక్యం జానించుకుంటూ 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 మనకంటూ ఒక కాలం వస్తుంది ఫలించడానికి అప్పటి వరకు ఓర్పుతోనూ సహనంతోనూ మనం కనిపెట్టు చూసినట్లయితే మనం కూడా ఫలిస్తాం ఇతరులకి ఈ చెట్టు మన ద్వారా నీడొస్తుంది ఇతరులకు సహాయం పొందుకుంటారు మన ఫలాలు తింటారు అనమాట మన వల్ల ఫలభరితమైనటువంటి జీవితాలు ఉంటాయి మనం కూడా ఫలభరితంగా ఉంటామంట అలాంటి జీవితాల కోసమే దేవుడు మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు అసలు ఈ మాట చూశారు గ్రంథంలో యహోవాన్ని నమ్ముకునేవారు ధన్యులంట మరి దుష్టులు ఆలోచన చొప్పి నడిచేవారు ధన్యులు అన్నారా యహోవాన్ని నమ్ముకునేవారు ధన్యులు అన్నారా నమ్ముకునేవారు ధన్యులంట వారు చాలా ధన్యులు అంటే అసలు మనం ఎంత ధన్యత కలిగిన వారు ఎక్కడ వారమో ఎవరు మనకు తెలియ ఎంత పాపులమో మనల్ని పిలిచి దేవుడు ఉచితంగా తన కురుపుతో రక్షించుకున్నాడు మన తన రక్తం ద్వారా రక్షించుకున్నాడు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా పెట్టారా మన కోసం ఎవరైనా ఒక దెబ్బ కూడా తినరా తిన్నారనుకోండి జీవితాంతం ఆ మాట వస్తుంది ఇక నీకోసం నేను తిట్లు తిన్నాను నీ కోసం నేను దెబ్బలు తిన్నా అవునా కాదా మరి దేవుడు మనలో మంచి చూసి కాదండి మనం పాపులుగా ఉండగానే పిలిచాడు దేవుడు మనం ఎంత ధన్యులు ఆయన రక్షించుకున్నాడు అంటే ఆయన బిడ్డలు అంటే దేవుని అంటే ఒక అధికారి బిడ్డలంటే వాళ్ళు ఎంతో గర్వపడతారు మరి సృష్టికర్త అయినటువంటి దేవుని అంటే మనం ఎంత గర్వపడాలి అందుకే దేవుడు బిడ్డలంటే మనకు చెప్తున్నాడు అన్న దృష్టి ఆలోచించిన మీరు నడవద్దు పాపుల మార్గంలో నిలవద్దు అపాహాసం చేసే వారి దగ్గర అసలు మీరు ఉండకూడదు అక్కడ అక్కడ కూర్చోకూడదు ఎప్పుడు యహోవ ధర్మశాస్త్రం ఆనందించండి దివారాత్రులు దాన్ని ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే లోపల మనసులో జానించుకుంటూ జానించుకుంటూ నేను ఈ విధంగా ఉండాలి దేవుళ్ళు ఈ విధంగా ఉండాలని మనం నేర్చుకోవాలన్నమాట నేర్చుకున్న కొద్ది నేర్చుకున్న కొద్ది కత్తి చూడండి నూరి నూరి దాన్ని పదును చేసి బాగా పదునుగా వస్తుంది అట్లాగే మన జీవితాలు కూడా అలా ఉంటాయి అంట అంత ఫలభరితంగా ఉంటాయి అని ధన్యులు 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 అంటున్నాడు మనం మనం చేసేదంతా కూడా సఫలం అవద్దు అంట అంటే సక్సెస్ అవద్దు అనమాట మనం ఏ పని చేసినా కూడా అది మనకి వర్ధులద్ది అప్పుడు చూసే వారందరూ కూడా ఈ దేవుడు నిజమైన దేవుడు ఈ దేవుని బిడ్డలు కాబట్టి వీళ్ళు వర్ధులుతున్నారని చెప్పి దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు దుష్టులను చూసి సంతోషపడతానన్నాడా దుష్టులు ఆలోచించేప్పుడు నడవద్దన్నాడు పాపుల మార్గంలో నిలవద్దన్నాడు ఎందుకు నిలవద్దో వారందరూ పాతాళానికి దిగిపోతారంట పాతాళానికి దిగిపోయి వారు ఏం చేస్తారు నరకంలో పడి కాలి ఎప్పుడు ఖాళీ చనిపోదు ఆత్మ ఆత్మ చనిపోదు అలాగే మనం ఉండకూడదని చెప్తుండేవా దేవుడు ఎలాగో మనతో ఈ దినం మాట్లాడారు కాబట్టి ఈ పైన ఉన్నటువంటి మూడు కూడా మనం అనుసరించకుండా యహోవా ధర్మశాస్త్రం ఉందండి ధర్మశాస్త్రం అంటే ఆయన మాటల ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన మాట మనం విని ఆ వాక్యం ధ్యానించుకుంటూ మనం దివారాత్రులు అలా ఉన్నట్టయితే నీటి కాలువల యువన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలు మందు ఫలమించి చెట్టు వాళ్ళే ఉంటాడంటే మనం కూడా అలా ఉండాలని చెప్పి దేవుడు మన దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు ఈ చిన్న మాట దేవుడు జీవించను కాక